మనందరికీ రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ గురించి తెలుసు. ఈ కంపెనీ స్లోగన్ ఏంటంటే ఇట్ గివ్స్ యూ వింగ్స్, అంటే ఇది మీకు రెక్కలను ఇస్తుంది. అయితే బెంజమిన్ అనే ఒక వ్యక్తి తాను చాలా కాలం నుండి రెడ్ బుల్ తాగుతున్నానని కానీ తనకు రెక్కలు రాలేదని రెడ్ బుల్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. ఆ కేసుని సెటిల్ చేయడానికి రెడ్ బుల్ కంపెనీ ఆ వ్యక్తికి 13 మిలియన్ అమెరికన్ డాలర్లు పే చేసింది. 13 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఇండియన్ రూపీస్లో 8 కోట్ల రూపాయలకు పైనే. 1953లో F-11 అనే హైస్పీడ్ యుద్ధ విమానం తాను వదిలిన బుల్లెట్ కన్నా వేగంగా వెళ్లడం వలన అది వదిలిన బుల్లెట్కి తానే తగిలి పేలిపోయింది. అందుకే అంటారు అతివేగం ప్రమాదకరం అని. 2007లో ఇరాన్ దేశం తన సరిహద్దుల్లో 14 ఉడతలు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాటిని అరెస్ట్ చేశారు. అయితే వాటి దగ్గర చిన్న చిన్న సీక్రెట్ కెమెరాలు, స్పై గేర్స్ దొరికాయట. ఈ ప్రపంచంలోనే అత్యంత నల్లని పదార్థం ఏంటో తెలుసా? వెంటా బ్లాక్. కార్బన్ నానో ట్యూబ్తో తయారు చేసిన ఈ పదార్థం తన మీద పడిన లైట్ని 99.965% అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం సముద్రం దగ్గర దొరికే శంఖాలను చెవి దగ్గర పెట్టుకుంటే ఒక హోరు లాంటి శబ్దం వినిపిస్తుంది. చాలామంది ఆ శబ్దం సముద్రపు అలల సౌండ్ అనుకుంటారు, కానీ అది మన చెవి లోపల ఉండే నరాలలో రక్తం ప్రవహిస్తున్న శబ్దం. కుడి చేతి వాడటం వాళ్ళ కోసం తయారు చేసిన వస్తువులను ఎడం చేతి వాడటం వాళ్ళకి సరిగ్గా వాడడం కుదరక సంవత్సరానికి 2500 మంది లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ చనిపోతున్నారు. మన శరీరంలో అత్యంత వేగంగా కదిలే కండరం ఏంటో తెలుసా? మనం కనురెప్ప వేయడానికి ఉపయోగపడే కండరం. వీటికి సెకండ్కి 5 సార్లు కనురెప్ప వేయగలిగే సామర్థ్యం ఉంది. జిరాఫీ మెడలో కంటే బాతు మెడలో ఎక్కువ ఎముకలు ఉంటాయి. ఎవరికైనా కిడ్నీ మార్పిడి జరిగినప్పుడు పనిచేయని కిడ్నీని బయటకు తీయకుండా పేషెంట్ బాడీ లోపలే వదిలేస్తారు. ఎందుకంటే ఆ పనిచేయని కిడ్నీ తీయడానికి మళ్ళీ ఒక సర్జరీ చేయాలి, దానికి మరింత ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఆ పనిచేయని కిడ్నీ బాడీలో వదిలేయడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, కానీ ఒకవేళ ఆ కిడ్నీకి క్యాన్సర్ సోకి పేషెంట్కి భవిష్యత్తులో ఆ కిడ్నీ వల్ల ప్రమాదం ఉంది అంటేనే ఆ కిడ్నీని బయటికి తీస్తారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కడ జరిగిందో తెలుసా? చైనాలోని నేషనల్ హైవే 110 మీద. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయడానికి 12 రోజులు పట్టిందట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఫ్యాక్ట్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.